రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తమ్మంపల్లి గ్రామంలో జరిగిన సిద్ధోగం కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా సాగింది. స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సిద్ధోగం కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులతో పాటు మహిళలు హాజరై అమ్మవారికి బోనాలను సమర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తమ్మంపల్లి గ్రామంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ సిద్ధోగం కార్యక్రమాన్ని మంగళవారం రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. పోచమ్మ ఎల్లమ్మ బోనాల సందర్భంగా ప్రతి ఇంటి నుండి గౌడ సంఘం ఆధ్వర్యంలో మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలను నెత్తిన ఉంచుకుని నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించారు. బైండ్ల పూజార్ల డప్పు చప్పులతో శివశక్తుల పూనకాలతో అంగరంగ వైభవంగా జరిగిన సిద్ధోగం కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుండి బంధుమిత్రులు పెద్ద ఎత్తున తరలి రావడంతో గ్రామం మొత్తం పండగ వాతావరణం నెలకొంది. గత సంవత్సరం నూతనంగా ఎల్లమ్మ ఆలయంలో నిర్మించిన ప్రదేశంలో ఎల్లమ్మ సిద్ధోగం నిర్వహించినట్లు ఈ సందర్భంగా గౌడ సంఘం నేతలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేతలు పులి లక్ష్మీపతి గౌడ్, బొంగోని మల్లేశం, బొంగోని అశోక్తో పాటు కాసారపు మల్లేశం, పరశురాముడు, పులి అంజయ్య, పులి సతీష్, చిత్రకోట శ్రీనివాస్, పులి లక్ష్మణ్ మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గత సంవత్సరం రేణుకా ఎల్లమ్మ సిద్ధోగం జరుపుకోవడం జరిగింది. అయితే సంవత్సరంలో ఒక మారు బోనాలు తీసే కార్యక్రమంలో భాగంగా నేడు పోచమ్మ బోనాలు, తరువాత ఎల్లమ్మ బోనాలు తీయడం జరిగింది. ఈ ఎల్లమ్మ గౌడ్లకే కాకుండా గ్రామానికి సంబంధించిన అన్ని వర్గాలకు, రైతులకు, అన్ని వర్గాల ఆశీస్సులు అందజేసి అన్ని వర్గాల క్షేమాన్ని కోరే విధంగా క్షేమం మా ఇళ్ళమ్మ దేవత అందరికీ ఆశీస్సులు అందజేయాలని చెప్పి మనసారా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక గౌడ సోదరులు, సోదరీమణులు, తర్వాత మాకు సంబంధించిన బంధుమిత్రులు పాల్గొనే వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తమ్మంపల్లి గ్రామంలో ఈరోజు రేణుకా ఎల్లమ్మ బోనాలు సందర్భంగా మొదటగా పోచమ్మకు బోనాలు తీయడం జరుగుతుంది. తర్వాత ఎల్లమ్మకు బోనాల కార్యక్రమం ఉంటుంది. ఈ ఎల్లమ్మ బోనాలైనా పోచమ్మ బోనాలైనా గ్రామస్తులు అందరూ మంచిగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి మంచిగా పాడి పంటలు మంచిగా పండాలని, కరువు కాటకాలు ఉండదని అందరి తరఫున గ్రామం క్షేమం కోరుతూ అన్ని పండుగలు చేయడం జరుగుతుంది. ఎల్లమ్మ ఆశీస్సులు కానీ, పోచమ్మ ఆశీస్సులు కానీ అందరికీ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా గౌడ కుల బాంధవులకు, వచ్చిన మా బంధుమిత్రులందరికీ, పత్రికే మిత్రులకు, మా గౌడ సోదరి సోదరి మహిళలకు అందరికీ పోనెల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఈ సంవత్సరం వల్ల మారు బోనాలు సందర్భంగా గ్రామంలో
అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.